హ్యాపీ భోగి అందరికి. సో హ్యాపీ భోగి. సంక్రాంతి సంక్రాంతి చాలు 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 చాలు. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో. ఓకే పిల్లలపై కీడును తరిమే భోగి పండ్లతో దీవెనలు. వావ్, అరే కాయిన్స్ ఏమైనా పడితే నాకు ఇవ్వండి ప్లీజ్. చిందులాట చిందులాట చిందులంట భోగి సంక్రాంతి కనుమ పండుగ పూట. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ భోగి. భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలు. సో విలేజ్కి వచ్చేసినాం మేము, విలేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జగతికి ఇక్కడ విలేజ్లోనే అంటే అత్తమ్మ వాళ్ళ విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ జగతికి భోగి పళ్ళు పోద్దాం అనుకుంటున్నాం. మామూలుగా మీరు భోగి పళ్ళు అనేసరికి ఏమంటారు, మార్కెట్కి వెళ్ళి రేగాయలు చిన్నవి కొనుక్కొని వస్తారు కదా. సో విలేజ్లో ఉంటే మంచి బెనిఫిట్స్ ఏంటంటే పక్కింట్లోనో లేకపోతే సరే పక్కింటి దగ్గరనో లేకపోతే పొలం దగ్గరనో చెట్లు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంటి పక్కనే చిన్న చెట్టు ఉంది రేగాయలది. సో అక్కడ వెళ్ళి రేగాయలు తెంపుకొని చేద్దాం. సో ఇక్కడ చిన్నవి చూడండి, వేడి నీళ్ళు పెట్టుకొని వెరీ గుడ్ పెట్టి. సో ఇదిగోండి చెట్టు, రేగికాయల చెట్టు పడే కింద అన్ని. అరే వీటిలో అంటే రాలిపోతున్నాయి మమ్మీ, జస్ట్ టచ్ చేస్తే పడిపోతుంది. జగతి నీకు ఆయిల్ పెట్టి స్నానం చేపిస్తుంది అమ్మమ్మ, ఓకేనా? ఓకేనా జగతి, చెప్పు. షెడ్ తీ జగతి, తీసేసి తీసేసి. ఎవరిని తీయనిస్తలేదు జగతి. జగతి లాంటి తెలివి ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. జగతి నువ్వు తొందర ఆయిల్ పెట్టేసుకుంటే నీకు స్నానం పోసేస్తారు. ఇక నీకు రేగిపళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, అవన్నీ పోస్తారు నీ పైన. చూడండి జగతికి పొయ్యి పైన నీళ్ళు కాకుండా ఇట్లా కట్టెల పొయ్యి పైన వేడి నీళ్ళు మంచిగా. చాలు 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 చాలు. సో హై టు ఆల్. అరే షెట్టు, బొట్టు ఏంటి మమ్మీ? సరే ఓకే, బొట్టు పెట్టుకోవాలంట. సో మంచిది, జగతి గురించి అందరు వెయిట్ చేస్తారని నాకు తెలుసు. సో జగతికి ఇప్పుడు మనం భోగి పళ్ళు పోయిపోతున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ మనం హైదరాబాద్లో చేసుకున్నాం, ఈ ఇయర్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వెల్టూర్ విలేజ్లో చేస్తున్నాం. సో హ్యాపీ భోగి. అండ్ జగతికి కూడా హ్యాపీ భోగి చెప్దాం. అంతకంటే ముందు ఫస్ట్ అవి ఏమంటారు, ఆ పండ్లు, చాక్లెట్స్, కాయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుదాం. అక్షంతలు కలుపుతున్న సంతోష్, సారీ బాగుంది. భోగి పళ్ళు, చాక్లెట్స్, ఫ్లవర్స్. వెరీ గుడ్. చలో జగతిని పట్టుకురండి. జగతి వస్తలేదు. జగతిని తీసుకురండి. వావ్ జగతి సూపర్. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జగతి హ్యాపీ భోగి. ఏందది బోకి, మీ మమ్మీని అంటున్నావా బోకి అని? ఓకే, భోగి పండ్ల గురించి జగతి రెడీ అయిపోయింది. సో కూర్చుంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్ చేసేయాలి, జగతికి పీట్ అయ్యి. సో కిడ్స్ కి ఇట్లా చేస్తే వాళ్ళ దిష్టి పోతుందంట, దిష్టి తీసేస్తారంట. సో మీరు కూడా పైకి చూడు, వా కళ్ళు మూసుకో. అరే మమ్మీ కాయిన్ నెత్తి మీద ఉంది.
మమ్మీ కాయిన్స్ ఎవరికి దొరికితే వాళ్ళయ్యనా కాయిన్స్ ఎవరికి దొరికితే వాళ్ళయ్యనా కాయిన్స్ అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చో అక్కడ కూర్చోపు అదే అంటారు అర్థం నేను కూడా థ్యాంక్ యూ నాకు జగతి జీవులు పెట్టుకోవాలా థ్యాంక్ యూ నేరిస్తుంది జగతి పైసలు థ్యాంక్ యూ జగతి సరే ఫస్ట్ నీకు ఈ పళ్ళు పోద్దామా వెయిట్ కాదు నేను పాపనా నీ మీద పోయాలి అయ్యో నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి జగతి నేను వస్తాను సో నీ కాయిన్స్ చాక్లెట్స్ అండ్ ఇవేమి రేగి పళ్ళు ఇవన్నీ తీసుకొని నీకు పోద్దాం ఓకేనా స్టేట్ ఉండు నానా స్టేట్ ఉండు ఇచ్చుడు వావ్ ఇంత స్మైల్ మేము వేస్తుంటే ఇవ్వలేదు ఎందుకే మొత్తం వెళ్ళిపోదు ఓకే మొత్తం దిష్టి వెళ్ళిపోదు జగతి కదా జగతి పోయేలా నవ్వాలి పొస్తుంటే ఓకే వన్ ఇచ్చుడు త్రీ వెరీ గుడ్ జగతి థ్యాంక్ యూ జగతి నీకు మొత్తం ఈ ఇయర్ దిష్టి మొత్తం అంతే వెళ్ళిపోవాలి సో మీరు కూడా కామెంట్స్ చేయండి జగతికి ఉన్న దిష్టి మొత్తం వెళ్ళిపోవాలి ఓకే వెళ్ళిపోయింది అయ్యో చాలా జగతి నీకు దిష్టి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ హెడ్ బాత్ చేయాలి జగతి నవ్వట్లే నువ్వు వావ్ అరే కాయిన్స్ ఏమైనా పడితే నాకు ఇవ్వండి ప్లీజ్ సో నెక్స్ట్ రాజేష్ పోస్తున్నాడు అంటే చిన్ని వాళ్ళ పెద్ద అక్క కొడుకు రాజేష్ ఓకే జ్యోతి మంచం కిందకి ఎందుకను అదొక కాయిన్ వచ్చింది చూసిరా ఫ్రెండ్స్ కాయిన్ మంచం కింద పడ్డదని కిందికి పోయింది వాడు దొరికిందా కాయిన్ ఓకే వెరీ గుడ్ సో ఇందాక మేమందరం ఇంట్లో వేసినాం కదా ఇప్పుడు వాళ్ళ తాత ఇక్కడ జగతికి వేస్తున్నాడు జగతి హ్యాపీయా జగతి నువ్వు హ్యాపీయా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో వెరీ గుడ్ మమ్మీ వీడు కాయిన్స్ అని నేర్కుంటున్నాడు రాజేష్ చూసిరా రాజేష్ చూడండి కాయిన్లు మొత్తం నేర్కుంటున్నాడు ఎన్నైనాయి రాజేష్ ఓ 20 రూపీస్ ఉన్నాయి మొత్తం 10 రూపాయలు అయినాయి వెరీ గుడ్ తందాని నా